हेलो एव्रीवन, वेलकम टू अवर चैनल। मध्यांध्र सहा 8 జిల్లాల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం। ఏ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడం ముందు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి। దక్షిణ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 6.8 కిలోమీటర్ల దూరంలో విస్తరించినటువంటి ఉపరితల ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారడంతో గత 2 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి పలు చోట్ల। అయితే రానున్నటువంటి 3 రోజుల్లో ఈ వర్షాలు మరింతగా పెరుగుతాయని వాతావరణ కేంద్రం సూచించింది। హైదరాబాద్ अमरावती वातावरण शाख निवेदिक प्रकार अल्पपीडन प्रभाव तो मन की गुंटूर कृष्णा कोनसीम प्रांताल्लो भारी नुंची अति भारी वर्षालु कुरुस्ताई रात्रि समयंलो। इक आ तर्वात उत्तरांध्र श्रीकाकुळं विजयनगरं विशाखपट्नंलो मोस्तरु नुंची भारी वर्षालु ईदुरुगाळ्लतो कूडी उंटाई। आ तर्वात तेलंगाण वातावरणानि गनुक गमनिंचिनट्लयिते मुख्यंगा उत्तर तेलंगाण हैदराबाद परिसर प्रांताल्लो ईशान्य गाळ्ल प्रभावं गट्टिगा उंटुंदि। गंटकि 40 नुंची 60 किलोमीटर्ल वेगंतो ईदुरुगाळ्लु उंटाई। मुख्यंगा मेदक मंचिर्याल निर्मल राजन्न सिरिसिल्ल निजामाबाद प्रांताल्लो భారీగా వడగండ్ల వాన కురిసే అవకాశం ఉంది ఈ రోజు రాత్రికి। రేపు తెల్లవారుజామున ఈ వర్షాలు మరింతగా పెరుగుతాయి। హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రదేశాలన్నీ జలమయమయ్యే అవకాశం కూడా ఉంది। దీనికి తోడుగా అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తనం కూడా బలపడి అల్పపీడనంగా మారింది। దీని ప్రభావంతో రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి। ఈ రోజు రాత్రికి అనంతపురం, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, నంద్యాల, కదిరి, తిరుపతి ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల మోస్తరు వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం పేర్కొంది। ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్ జిల్లాల వారీగా। థ్యాంక్ యూ।